టెక్నిక్ ఎవరికి వర్తిస్తుంది అన్నట్టయితే, మీరు విద్యార్థి కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, అధ్యాపకుడు కావచ్చు, ప్రొఫెసర్, ప్లేయర్, ట్రైనర్, కోచ్, ఉద్యోగి, వ్యాపారి, ఇలా మీరు ఏ వృత్తి పనివారైనా కావచ్చు, ఏ వయసు వారైనా కావచ్చు, ఈయన చెప్పిన టెక్నిక్ అందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఎవరికి ఉండదు? ఈయనకి ఒకరికైనా? ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరికి ఉండదు? నైపుణ్యాలు పెంచుకోవాలని, అభినందనలు అందుకోవాలని, ప్రభావవంతంగా మారాలని, ఒత్తిడి లేని జీవితం గడపాలని, ఖాళీ సమయాలని ఖుషీగా గడపాలి అని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. అయితే దానికి ఏం చేయాలి అనేది మనకి ఒక టెక్నిక్ ద్వారా నేర్పినటువంటి ఈయన గురించి నేర్చుకుందాం. ఈ విద్యార్థి పేరు ఫ్రాన్సిస్కో సిరిల్లో. ఈయన చెప్పినటువంటి టెక్నిక్ పేరు పోమోడోరో టెక్నిక్. ఇటాలియన్ భాషలో పోమోడోరో అంటే టమాటా అని అర్థం. ఇది పోమోడోరో కిచెన్ టైమర్. చూడండి, ఇతను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకునే ఈ విద్యార్థి మదిలో మెదిలి పెరిగి ఎదిగి రూపుదిద్దుకున్నటువంటి ప్రాథమిక ఆలోచనకి ప్రతిరూపమే ఈ టెక్నిక్. ఈ టెక్నిక్ నేడు ఎందరికో సత్ఫలితాలని అందిస్తుంది. దాని గురించి ఈయన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రాన్సిస్కో సిరిల్లో అందరు విద్యార్థుల్లాగే కాలేజీకి వెళ్ళడం, క్లాసులకు హాజరవడం, చదువుకోవడం, కానీ చివరికి పరీక్షల్లో మాత్రం అంతంత మాత్రమే మార్కులు రావడం జరుగుతుంది. ఈయన నిజాయితీగా గమనించి ఏం జరుగుతుందని, ఈ గడిచిన కాలం అంతా లో ప్రొడక్టివిటీతో గడుస్తుంది, హై కన్ఫ్యూజన్తోనే కాలం గడిచిపోతుంది అని ఈయన గమనించాడు. ఈయన అప్పుడు ఫ్రాన్సిస్కో సిరిల్లో తన తోటి విద్యార్థుల్ని నిశితంగా పరిశీలించడం ద్వారా ఇలా జరగడానికి, ఈ లో ప్రొడక్టివిటీకి, హై కన్ఫ్యూజన్కి కారణం ఏంటి అంటే ఆయన చెప్పినటువంటి అంశాలు. చేసే పనిలో పరధ్యానం, అంతరాయాలు, అవి సొంతంగా తనకు తనవి మరియు ఎక్స్టర్నల్గా వచ్చేవి కూడా, అలాగే ఏకాగ్రత చాలా తక్కువ స్థాయిలో ఉండడం, అదే కాక ఈ ఏకాగ్రత స్థిరంగా ఉండకపోవడం, ఇవే అంతంత మాత్రమే మార్కులు రావడానికి కారణం, ఈ లో ప్రొడక్టివిటీకి కారణం, ఈ హై కన్ఫ్యూజన్కి కారణం అని గమనించాడు. ఎలాగైనా సరే వీటి నుంచి బయటపడాలనే భావన అతని మదిలో కలిగింది. సరే దీనికోసం తనకి తనే ఓ పన్ను వేసుకున్నాడు. అసలు నేను పొట్టుమని 10 నిమిషాలు కూర్చొని చదవగలనా, నా ఏకాగ్రత నిలుపుకోగలనా అనుకుంటూనే తను పందెం వేసుకున్నాడు. అయితే మొదట్లో పందెం గెలవలేదు, ఇది అందరికీ సర్వసాధారణంగా జరిగింది. అయితే ఆయన పొట్టు వదలకుండా, సమయం అయితే పట్టింది కానీ చివరికి విజయం మాత్రం సాధించగలిగాడు. ఇలా తన స్వానుభవాన్ని అందరికీ పంచాలని ఈ టెక్నిక్ చాలామందికి తెలిపి ఆచరింపచేసి వారి వారి యొక్క అనుభవాలను కూడా గ్రహించి తను అనుసంధానం చేసుకుని 1992 నాటికి ఈ పోమోడోరో టెక్నిక్ యాప్ని అభివృద్ధిపరిచి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చాడు. ఇది అనేక రూపాలను సంతరించుకుని నేడు మనకి అనేక వెబ్సైట్లో ఈ పోమోడోరో టెక్నిక్ మనకి లభ్యమవుతోంది. ఈ టెక్నిక్ వల్ల అతను గ్రహించినటువంటి, చేసినటువంటి పనుల వల్ల లాభాలు ఏం కలిగాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. పని ఆందోళన తగ్గడం అంటే వర్క్ టెన్షన్ తగ్గడం, అంతరాయాల్ని తనంతట తను తగ్గించుకోవడం, ఈ ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు,
అలాగే తీసుకున్న నిర్ణయాలు ఆ డెసిషన్స్ పైన వాటి ఆచరణ దాన్ని ఆ యాక్టివిటీని అమలుపరచడం మీద సరైన అవగాహన పొందగలిగాడు. ఈ ప్రేరణ స్థాయిని పెంచుకోవడం దాన్ని స్థిరపరచుకోవడం ఇది కూడా లాభం. లక్ష్యాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ దాని సాధన కోసం ఒక దృఢ నిశ్చయాన్ని ఏర్పరచుకుని ఈ సంక్లిష్టమైన విషయాల్ని చాలా చిన్న చిన్న విషయాలుగా విడగొట్టి ఆ సాధన కొనసాగించాడు. అలాగే పని మరియు అధ్యయన ప్రక్రియలను మెరుగుపరుచుకోవడం, వాటి మీద దృష్టి పెట్టి వీటిని మెరుగుపరుచుకోవడం, అలాగే ఎప్పుడైనా సరే మార్పుకి సిద్ధంగా ఉండడం. ఈయన ఈ టెక్నిక్ వల్ల అతనికి కలిగినటువంటి లాభాలు అతను వేరే వారికి నేర్పి వారి అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి ఈ అంశాలు.